జమ్మికుంట పట్టణ పరిధిలోని హుజీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లుశ్రీనితో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డను, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, నాకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు టికెట్ ఇచ్చి పంపించారు, నేను హుజీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని మీ ముందుకు వచ్చాను, ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఆదుకోవాలని ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అవకాశం ఇచ్చిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా ఉండి ఏం పని చేశారని, రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారని, అదే టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి మీ కళ్ళ ముందు పనులు చేసి చూపిస్తానని, బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఒక్కసారి నాకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఇంటింటా ప్రచారంలో ప్రతి ఓటర్ను, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, 74వ వార్డు, 75వ వార్డు, 24వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. గరీబీ బిడ్డకి ఎన్నికల్లో పోటీ జరుగుతుంది కాబట్టి మీరంతా నాకు అవకాశం ఇవ్వాలి, నన్ను ఆశీర్వదించాలి. ఆయనకి 500 కోట్ల రూపాయలు కూడా మనకు పర్సనల్ గా ఏం డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. మీరు నన్ను ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పేద ప్రజలకు ఏం కావాలంటే ఆ పని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను వస్తుంటే ఇద్దరు ముగ్గురు తల్లులు కలిసిరు, బిడ్డ మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు, పెరాలసిస్ వచ్చి 2 సంవత్సరాలకి వెళ్ళి ఇంటికానే ఉన్నాడు, వైద్యం చేసుకుందామంటే మా దగ్గర డబ్బులు, ఏమైనా సాయం చేయమని చెప్తా ఉంటే నాకు చాలా బాధేస్తుంది. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ ఊరికెళ్ళినా ఏ వాడకెళ్ళినా కూడా పేద రోగులు చాలా మంది లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాలని కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. 20 రూపాయలు ఆటో కిరాయి ఉంటే చాలు, వచ్చి మన హుజూరాబాద్ దగ్గర హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే లక్షల రూపాయల ఖర్చు అయినా సరే, 20-30 లక్షల రూపాయల ఖర్చు అయ్యే వైద్యం అయినా సరే ఉచితంగా మన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గమనిస్తా ఉన్నా. ఈ పని ఈటల రాజేందర్ గారు చేయగలుగుతారా, ప్రతిపక్ష ఎమ్మెల్యే చేయగలుగుతారా, మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇంకొక విషయం అక్క, ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంవత్సరానికి 5 కోట్లు మాత్రమే ఎమ్మెల్యేల నిధులు ఉంటాయి. ఆ 5 కోట్ల నిధులకు జిల్లా మంత్రులు సంతకం పెట్టాలి. రేపు ఈటల రాజేందర్ గారు మన కొప్పులీశ్వరం ఇంటికి వెళ్ళి అడుగుతాడా, ఈశ్వరన్న సంతకం పెట్టు నా 5 కోట్లు విడుదలేమని చెప్పి ఆయన అడుగుతాడా? అడిగితే ఈశ్వరన్న పెడతాడా? మన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, ఆయన గంగుల కమలాకర్ అనుకుని ఈటల రాజేందర్ గారికి అసలే పడది. కమలాకర్ ఇంటికి వెళ్ళి నా 5 కోట్లు విడుదలయ్యాలని చెప్పి సంతకం అడుగుతాడా? మరి ఆయన అడగని వ్యక్తి 5 కోట్ల రూపాయలు పట్టుకనే మురిగిపోతాయి. అదే నన్ను గెలిపించండి, మీ పేదింటి బిడ్డ నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇంకా 100 కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటా. ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి ఆఫీసులు అడుగుపెట్టని వ్యక్తి, ముఖ్యమంత్రి కలవలేని వ్యక్తి మనకేం సేవ చేస్తాడో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ మీరందరూ ఇంత దూరం వచ్చి మీ పేదింటి బిడ్డను, మీ తమ్ముడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు రేపు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకేమైనా సొంత పనులు ఉంటే, ఏమైనా వారానికి సంబంధించి పనులున్నా కూడా 10,000 రూపాయలు కిరాయి బండి పెట్టుకొని ఓటర్ల తినకుండా నాయకు తెచ్చి కలవాల్సిన అవసరం లేదు. నేనే మీకు అందుబాటులో ఉంటా, 10,000 రూపాయలు అటల్ ఛార్జీ పెట్టుకున్నా కూడా నన్ను వచ్చి కలిసే విధంగా నేను మా అందుబాటులో ఉండి ఇక్కడే ఉండి ఈ నియోజకవర్గంలో ఉండి నేను పనిచేస్తా. లేదంటే మీరు ఫోన్ చేసినా కూడా మీకు పని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నాకు హైదరాబాద్ లో నాకు అంత ఆస్తులు లేవు, నాకు వేరే వ్యాపారం లేవు, ప్రజలకు సేవ చేయడమే నా విధి కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గాన్ని, ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తా అని చెప్పి మీ బిడ్డగా మీ అందరికి ఆమిస్తా ఉన్నా. రేపు రాబోయే రోజు ఈ నెల 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో పాట కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. కోట్లు ఉన్నవాడు ఏం చేయడు, ఇవాళ మీతో మీలాంటి పేదవాడిని ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి, కారు గుర్తు చేసి గెలిపించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకి థ్యాంక్ యూ అన్నా.